అడవి మనిషి, అడవి మనిషి. ఆయన అడవిలోకి ఎందుకు వచ్చినవరా? నా పర్మిషన్ లేని టోల్ గేట్ కట్టినవరా నువ్వు ఫీజు? టోల్ గేట్ కట్టినవరా నువ్వు ఫీజు? అడవిలోకి వచ్చిందే కాకుండా మా జంతువుని తీసుకొని పోతావు. దాన్ని ఏ చెట్టు మీద తెచ్చిన చెట్టెక్కి చెట్టెక్కి. మీకు ఇంత జుట్టు ఉంది కదా, దురద పుట్టదా? పుడుతుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇలా విగ్గులేపి గోకొని మళ్ళా పెట్టుకుంటా, మళ్ళా పెట్టుకుంటా. దిస్ ఇస్ వాట్ వి కాల్ అ కామెడీ షో. ఇంకా నా గదంతో నా పవర్ ఏంటో చూపిస్తా. ఇప్పుడైనా బాణముతో నా పవర్ ఏదో చూపిస్తా. పైరించన్ అంటే కుయి 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 అని వచ్చింది సార్. గనగన గంట కొట్టుకుంటే కదా రావాలి. గంట ఉండేది, నేనే తీసేసాను. ఆ గంట కొట్టినప్పుడల్లా పీచ్ మిఠాయి ఐస్ క్రీమ్ అనుకుని పిల్లలందరూ దాని చుట్టే ఉంటారు. మా ఇల్లు తగలబడుతుంది సార్, మంటలు ఆర్పుంటుంది సార్. ఇప్పుడే ఆర్పేస్తే మిగతా 8 నిమిషాలు నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా సార్? మీకు పెళ్ళి అయిందా? కాలేదమ్మా. ఎందుకో? నాకు పిల్లని ఎవరు ఇస్తలేరు. దేనికండి? ఇప్పుడు మీ ఇల్లు తగలబడితే ఏం ఫోన్ చేసిన? ఫైర్ ఇంజన్ వచ్చి మా ఇల్లు ఆర్పండి అన్నాను. వీళ్ళందరూ కొంపలు ఆరుతాండి అని నాకు ఎవరు పిల్లనే ఇస్తలేరు, పిల్లనే ఇస్తలేరు. ఈ రోజు ఈ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉందంట. మన బుట్టలో ఉన్న పావును తీసి వాళ్ళ ఇంట్లోకి వదులు, నేను పావును పట్టడానికి వెళ్తా, అప్పుడు ఆ అమ్మాయిని నేను పట్టుకుంటా. అంత లేదు, అది ఇంతే ఉంది. వదిలేదు నేనే కదా, వదిలేదు నేనే కదా. ఒక పంచి, నువ్వు ఇవి కలిసి ఇటువైపు ఎత్తకండి, నేను ఈ అమ్మాయి కలిసి ఇటు ఎత్తుతాం. వెళ్ళండి, మీ కంఫర్ట్ చూసుకోండి. మీరు ప్రతి స్కిట్ లో మీ కంఫర్ట్ చూసుకోండి. నాకు మాత్రం ఒక ట్రాన్స్ఫారం అని ఇవ్వండి, ట్రాన్స్ఫారం అని ఇవ్వండి. పావు కాటేసింది ఇప్పుడు ఎలాగ? ఈ వాటర్ తాగి. నురుగు వస్తుందండి. పాం కరిచినాక నురుగు రావాలి కదా, రావట్లేదని నేనే సర్పు నీళ్ళు పోసాను. ఇట్లా సర్పు నీళ్ళు పోసాను ఇట్లా. ఉండే వస్తా వస్తుంది సార్. ఆర్ట్ పని చేయాలంటే ఒకటి చేయాలి. జరుగు జరుగు. ఏం సార్? మా ఆవిడే చీరేడు ఉంది, అరేంజ్ చేసిన తర్వాత చేస్తాను. అరేంజ్ చేసిన తర్వాత చేస్తాను సార్. నాకు ఊపిరాట్లే చౌటలు పట్ల కదా, ఇంజక్షన్ ఇవ్వండి సార్. ఏ ఇట్లా చేసిన అనుకో, రియల్ సూది చూడు, రియల్ సూది చూడు. అమ్మా ఈవిడ నీ కోడలమ్మా. కోడలు వస్తే కోడిని కొయ్యాలి, కానీ కోడిని తీసుకొస్తే ఏం కొయ్యాలి నాయన? కోడిని తీసుకొస్తే ఏం కొయ్యాలి నాయన? బాబు మీ చేతులతో టీ తాగుతాడు, ఇయ్యండి అమ్మా. టీ తాగునన్నా? ఇప్పుడు టీ వద్దు, ఏమో తెలు. ఆగండి, మీకు తెలియదు. బాబు టీ తాగుతాడు, టీ ఇయ్యరా? రాకి నీకోసం టీ. నీ చేత్తో ఇస్తే టీ ఏంట్రా? విషమైనా తాగుతాన్రా. ప్రాపర్టీస్ ఓనర్ నేనే. ఇంత పెద్ద పేరున్న మీరు శ్మశానం పక్కన ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు సార్? నేను శ్మశానం పక్కన కట్టలే, నేను కట్టాక శ్మశానం వచ్చింది. శ్మశానం వచ్చింది సార్. ఏమైనా వాటర్ గానీ టీ గానీ ఏమైనా ఇవ్వగలరా మీరు? హలో ఎక్స్క్యూజ్ మీ, మా ఊళ్ళో వచ్చి ఒక కాఫీ ఇస్తారా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. ఎవరో తెలుసా? మేమిద్దరం లవర్స్. నాకు అర్థమైంది మీ స్టోరీ. మీరిద్దరు లవర్స్, మీ లవ్ ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. లేదు, మీ వెనకాల రౌడీలు పడతారు. అవును. మీకు ఒక ఆటో కావాలి. అవును సార్. ఇవన్నీ మీకెలా తెలుసు? నిన్న రిహార్సల్ లో నేను కూడా ఉన్నా, నేను కూడా ఉన్నా. ఆటో స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. ఈ పట్టుకో, తాడు పట్టుకో. ఇక లాగారి స్టార్ట్ అయిందా సార్? ఒకవేళ మేము కష్టపడి ఇంత స్టార్ట్ చేయకపోతే మీరు ఆటో ఎట్లా స్టార్ట్ చేస్తారు? ముందట సెల్ ఫోన్ ఉంది కదా, అది కొడతా. సెల్ ఫోన్ ఉంది కదా, అది కొడతా. సార్ వీటి మీద మొత్తం కొటేషన్లు ఉన్నాయండి సార్. ఆంటీ దీవెనలతో ఏంటి సార్? అమ్మా నాన్న ఏం చేస్తారు? ప్రేమను పంచుతారు. అంతకన్నా కొద్దిగా ఎక్కువ పంచింది ఆంటీ, అందుకని ఆంటీ దీవెనలను పెట్టా, ఆంటీ దీవెనలను పెట్టా. ఆయన
అయినా గురువు గారు చిలక జాతకం చెప్తుంది అంటారా, దీని పరిస్థితి నీ పరిస్థితి ఒకటేరా, ఎగిరిపోవాలని అనుకుంటాడు కానీ అక్కడికి ఎగరలేడు, ఆప్షన్ లేదు వీడికి, ఆప్షన్ నాకుంది, నేను ఎగిరిపోతే మీరు ఎగిరిపోతారు కదా, అది బాధ, అది బాధ. గురువు గారు ఇటు పక్క ఆమె గురించి కూడా చెప్పండి గురువు గారు. ఏమండి, అందరూ డబ్బులు లేకపోతే గుండెలు బాదుకుంటారు, ఈ అమ్మాయి గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదించింది, కొన్నా 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 అని కొన్నా కొన్నా అని. మేడం నా పరిస్థితి ఎవరికి రావద్దు మేడం, ఇంత ఏజ్ వచ్చింది, ఇంత అందంగా ఉన్నా ఎవరు పిల్లనివ్వట్లేరు. రేష్మి గారు ఈ అందమైన నడుము కదా, అది బెల్లి డాన్స్ ఆడట్లేదా, ఇన్నెందుకు కట్టుకున్నావు, ఇలాంటి అందమైన అమ్మాయిలు పడాలని వాళ్ళు పడట్లేరు చూడండి, మీరు ఇలాంటి కట్టుకొని మాకేమో చూపిస్తా అంటారు, మాకేమో చూపిస్తా అంటారు. ఇల్లాలను చూసి ఇల్లును చూడన్నారు, ఇక్కడ ఇల్లాలే ఇంటి కట్టుకున్నది. నేను మంచి చెబ్బీగా ఉన్నాను తెలుసా, ఎక్కడ పడితే అక్కడ దీని ఉబ్బి చెబ్బి అంటానవా, రెండు కాలు బట్టి రోడ్డు గొట్టను ఉండే నేను, రెండు కాలు బట్టి రోడ్డు గొట్టను ఉండే నేను. జరగత్తా చెబ్బు, నా చెబ్బు చెంపలు పెట్టింది అమ్మా, చెబ్బు చెబ్బు. మీరు ఇంతకీ అమెరికాలో ఎక్కడ ఉంటారు? నేను మ్యాంగో టిఫిన్ సెంటర్ బ్యాక్ సైడ్ ఉంటా. మీరు గొప్పదేగా మంగా టిఫిన్ సెంటర్ కాస్త మ్యాంగో టిఫిన్ సెంటర్ చేశాడు, మ్యాంగో టిఫిన్ సెంటర్ చేశాడు. బాబు వేర్ ఇస్ ద పార్టీ, బాబు వేర్ ఇస్ ద పార్టీ, నేను ఏడాగట్టే పెట్టి చెప్తే ఆ నెర పార్టీ, ఆ నెర పార్టీ. ఒక రోజు ఒక అవ్వ కొన్ని కాయలు తీసుకొని ఒక పచ్చడి చేసింది, ఆవకాయ 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 అయిపోయిందమ్మ, ఆవకాయ అయిపోయిందమ్మ. ఈయన ఏదో రాస్తున్నారేంటి? భార్య కోటి రాస్తున్నానండి. ఎవరన్నా రాస్తారా భార్య కోటి? తొమ్మిదేళ్ళు ప్రేమిస్తే ఈమెకే కొద్దిగా కొద్దిగా పదనాన్న నీకు తలంటుతా ఈ విగ్గుకి. చూసారా భార్య అంటే ఎంత ప్రేమ, తానని చెప్పియాలి అంతేనా? ఇవాళ మా కొడుకుది బారసాల మేడం. నేన్రా మణికొండ బాబాయ్ని. అరే అబ్బాయ్ నేన్రా. ఇన్ని రోజులు లోకులు కాకలాంటే అనుకున్నా, లోకులు కోతలాంటి కూడా ఉన్నదా, కోతలాంటి కూడా ఉన్నదా? మీ అబ్బాయేనా? చిట్టుకన్నాడు ఎంత బాగున్నా, మీరు బుగ్గలు ఎంత బాగున్నాయో చిట్టుకన్న. అమ్మా 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 బుగ్గలు ఇక్కడ లేవు అమ్మా, బుగ్గలు ఇటున్నాయి, ఇటు దిప్పు ఇటు దిప్పు. మన అడ్డాలో మగవాళ్ళు ఉండకూడదు, ఈ మాట నువ్వు పాటిస్తూ ఇళ్ళను ఒక్కదానివే తేడా కొడతాను, వాడు రాగానే రింగు పెడతా, పోయి మెట్ల మీద కూర్చుంటా అన్నావనుకో రెండు కాలు బట్ట మెట్లకే కొడతా, మెట్లకే కొడతా. మీరు అలా గాజులు చూపిస్తా ఉండండి, నేను అలా చుట్ట తాగుతూ ఉంటాను. మీరు చుట్ట ఎందుకు తాగుతున్నారండి? నాకు చుట్టాలు లేరు అందుకనే చుట్ట తాగుతాను. రాజా వందనాలు, నన్ను పిలిపించిన కారణం ఏమిటి? ఇంతకు మీ కళాకారుడు ఎలా అయ్యారు? మా ఇంటి పక్కన కళ ఉండేది, ఆమె రోజు నేను కిటికీల నుంచి చూసేవాడిని, ఆమె చూసినప్పుడల్లా నాకు ఇలా కారేది, ఆడ కళాకారుడు 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 కారుడు కళాకారుడు కారుడు. ఇంతకు ముందు మీరు ఏమైనా బొమ్మలు గీసారా? చూసుకోండి, ఈ చిత్రపటం వేసినందుకు చెన్నైలో 4 ఫ్లాట్లు ఇచ్చారు నాకు. దేనికి? ఉడోమణి ఉడోమణి. జాబిల్లి. జాబిల్లి ఏంటండి? నువ్వు వచ్చాకే నా జీవితంలోకి వెలుగు వచ్చింది, అందుకే నీకు జాబిల్లి అని పేరు పెట్టాను. థ్యాంక్ యూ డయేరియా. డయేరియానా? నువ్వు వచ్చినాకనే నా జీవితంలో నీరసం వచ్చింది. డార్లింగ్ వెళ్ళిపోమని చెప్పు, అమ్మాయి నాకు వామిటింగ్ వస్తుందా ఫేస్ చూస్తుంటే. మొన్నే ఎంగేజ్మెంట్ జరిగింది, అందరి తరఫున కంగ్రాచులేషన్. ఎక్కడండి బ్రేకింగ్ న్యూస్? ఎక్కడ? ఒకడు నా చైన్ లాక్కొని పరిగెత్తాడండి, అల్లు వస్తున్నాడు.
సార్ పట్టుకోండి, ఇటు పట్టుకోండి, రండి రండి. నేను బతుకున్నాను చెప్పు, నీ బొట్టు చెరగనే ఉన్నది దానికి. వనికి వనికి నువ్వే చెడిపేశావు మా అమ్మ బొట్టుని, మా అమ్మ బొట్టుని. అరే ఊరుకోనన్న, ఊ అంటే అంటే ఆ బావి దగ్గరికి వెళ్తావు, బావిలో ఏముంది నాకు తెలియక. బావిలో మీ అమ్మ ఉందిరా. మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలుసా? ఒక్కసారి నీళ్ళు అందుతా లేదండి అన్నాను, అందించుకోవాలి అంతే. లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అయినా నిన్ను ఊర్లో అందరూ మీ తాత ఆ విషయంలో చాలా గట్టివాడు అని అంటారు. అదేం లేదురా, మనకు కొంచెం ఉపశమనం ఉంది కదా. ఇంట్లోంచి ఎంతసేపు బయటకు వచ్చి అనివ్వండి, ఈ లోపల ఎరగొట్టేసాడేమో అనుకుంటున్నారు జనం. మనకు ఉపశమనం ఉందని వాళ్ళకేం తెలుసు. మీ తాత ఏ క్షణమైన బకెట్ అనొచ్చు. ఏం చదివిందా ఇది, ఏం చదివిందా? అమ్మగారు కట్టుకుంటే సీర, అది కట్టుకుంటే బీరువాలో ఉంటే ఎలకలు కొడతాయని నా చిలకకి ఇచ్చా. సర్లేరా, అమ్మగారు కంటే దీనికే బాగుంది. చెయ్యి ఇరిగిపోద్ది. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ. అవును నాకు తెలియకడతాను. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూడమ్మా అంటుంటే నువ్వు నన్ను చూస్తున్నావేంటి? నా స్టార్ నువ్వే కదా. ఒరే ఎలారా, గౌతమి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు కదా, గౌతమి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు కదా? ఈ చెట్టుకు మహత్యం ఉందరా? ఏంటి? ఎవరైతే తన మనసులో నిజాలు చెప్తారో ఆ కాయ ఆటోమేటిక్ గా చెట్టుకు తగులుకొని ఈ ఊరు చల్లగా ఉంటుందరా. నేను అడిగింది చెప్పు, పెళ్లి మనసు పూర్తిగా చేసుకున్నావా? మాది ఒక పవిత్రమైన ప్రేమ. కాయలేవలేదు. బొంగులో లవ్వండి, బొంగులో లవ్వు. డాక్టర్ పెట్టిందంటే పెళ్లి చేసేదాకా ప్రేమించేదాకా. లెగిసిందరా, లెగిసిందరా. నువ్వు రా అమ్మా, చెప్పు. నా గురించి ఏం చెప్పమంటారండి? నాకేం రాదు. ఆయన ఎందుకు పిలుస్తాడో ఆయనకు తెలీదు, నేను ఎందుకు వస్తాడో నాకు తెలీదు. నాకు ఏదైనా డైలాగ్ ఇచ్చారంటే లాగో లాగు. అర్థం అయిపోయింది, చాలా పైకి వెళ్ళిపోయిందా.